viewers, welcome back to my channel, My Kids, My World. నా పేరు రమ్య, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో గంగవైల్ కూర పప్పు, మామిడికాయ పప్పు ఎలా చేయాలి అనేది చూసేద్దామండి. యాక్చువల్గా అయితే ఇది ఉగాది నుంచి స్టార్ట్ చేస్తారు. మేమైతే ఎప్పుడు ఉగాది నుంచే ఈ కర్రీ అనేది వండడం స్టార్ట్ చేస్తాము ఇయర్లో. అండ్ ఉగాదిలో చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. సో ఈరోజు సాటర్డే కదా అని చెప్పేసి మళ్ళీ గంగవైల్ కూర పప్పు వేస్తున్నాను అనమాట, మామిడికాయ పప్పు. సో నేను ఏ విధంగా చేస్తాను అనేది నేను వీడియో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అలాగే మీరు ఎలా చేస్తారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, లెట్స్ గెట్ స్టార్టెడ్. గంగవైల్ కూర, మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాము. ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్ కందిపప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ కందిపప్పుని వాటర్ యాడ్ చేసేసి 2-3 టైమ్స్ నీళ్ళల్లో బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూడండి, ఇలా 2-3 టైమ్స్ నీళ్ళల్లో బాగా నీట్గా కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నేను ఒక మీడియం సైజ్ మామిడికాయని కట్ చేసేసుకున్నానండి, ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా. ఇది అందులోకి యాడ్ చేసేస్తున్నాను. అలాగే 3-4 గంగవైల్ కూర కట్టలండి, అవి సన్నగా కట్ చేసేసుకొని వాటర్లో ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఏదైతే కప్తో కందిపప్పు మెజర్ చేశానో అదే కప్తో వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కప్తో నేను 1 కప్ కందిపప్పుని యాడ్ చేశానండి. సో ఇదే కప్తో 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ ఇలా కొలత కాకపోయినా ఈ పప్పు అండ్ ఇవన్నీ మునిగిపోయేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి లిడ్తో కవర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన ఈ కుక్కర్ని ప్లేస్ చేసుకోవాలండి. కుక్కర్ని స్టవ్ పైన ప్లేస్ చేసాం కదా, ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. చూడండి, నేను ఇటు పక్కన ఎలా మేనేజ్ చేస్తాను అనేది. మాది 3 స్టవ్స్ కదా, ఇక్కడేమో ఇడ్లీ పెట్టేశాను, వస్తున్నాను. ఇప్పుడే ఇక్కడ ఇడ్లీ పెట్టేశానండి. అండ్ ఇటు పక్కన స్టవ్ పైన రైస్ పెట్టాను. రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఫస్ట్ అందరూ ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసి ఏమంటారు లంచ్ చేస్తారు కదా. సో నేను అలా కాదు, ఫస్ట్ లంచ్ కుక్ చేస్తాను, తర్వాత బ్రేక్ఫాస్ట్ కుక్ చేస్తాను. బికాస్ 8:30 లోపు అయిపోవాలి కదా, అందుకోసమని. సో ఇలా నేను మేనేజ్ చేస్తానండి. సో ఈ విజిల్ అనేది 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసేద్దాము. ఓకేనా? చూడండి, కుక్కర్ అనేది 3 విజిల్స్ వచ్చింది. సో మొత్తం పూర్తిగా గ్యాస్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఇలా ఓపెన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము రుబ్బు దాంతో, రుబ్బేది ఉంటుంది కదండి పప్పు రుబ్బేది, దాంతో రుబ్బేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా రుబ్బేసుకున్నాం కదా. ఇందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా అండి. వేసేసుకొని ఒకసారి రుబ్బేసుకుందాము. చూడండి, పప్పుని ఇలా నీట్గా రుబ్బేసుకున్నాం కదండి, ఇంత గట్టిగా ఉండద్దు కదా. అది మీ టేస్ట్కి తగ్గట్టుగా అండి. ఒకవేళ ఇలాగే చేస్తా అంటే ఇలా చేయండి. నేనైతే కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ అనేది మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అండి. నేనైతే కొన్ని ఎక్కువగానే యాడ్ చేశాను. వేసేసి ఒకసారి నీట్గా అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. ఒకసారి నీట్గా చూడండి, గంటతో కలిపేసుకున్నాను. ఇప్పుడు పప్పు రుబ్బుకోవడం అయిపోయింది కదండి, దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టుకోండి పోపు వేయడానికి. అందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేయండి.
చూడండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా పోపు దినుసులు అనేవి అన్నీ ఒక దాంట్లో వేసుకుంటున్నానండి సో అందుకోసమని ఇది ఒక్క డబ్బా తీసేస్తే నాకు మొత్తం అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇందులోకి ఫస్ట్ ఆవాలు అవి కొంచెం చిట్పట్మనేప్పుడు జీలకర్ర కొంచెం మినపప్పు శనగపప్పు అలాగే ముందుగానే రెండు వెల్లుల్లిని ఇలా దంచేసుకున్నానండి కచ్చపచ్చగా అది కూడా అందులో వేసేస్తున్నాను ఆ తర్వాత రెండు ఎండుమిర్చి అండి ఎండుమిర్చిని కూడా అందులో యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసుకుందాము ఇలా వెల్లుల్లి కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇంగుమ వేయాలండి యాక్చువల్గా ఇంగువ వేస్తాను రెగ్యులర్గా కాకపోతే ఇప్పుడు నిండుకుంది అని వేయట్లేదు ఇందులోకి ఇప్పుడు పసుపుని యాడ్ చేస్తున్నాను చిటికెడు సో మీరు కూడా ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారనుకో ఇది ఒక్క బాక్స్ తీసేసుకున్నారనుకో పోపు అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అన్నమాట లాస్ట్లో కరివేపాకు అండి కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పోపుని మనం ముందుగానే పప్పు పక్కన పెట్టేసుకున్నాం కదండి అందులోకి యాడ్ చేసేసుకుందాము ఇందులోకి యాడ్ చేసేద్దాము చూడండి మన పప్పు అనేది రెడీ అయిపోయింది ఇంతే అండి ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మామిడికాయ గంగవాయల పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూడండి మన పప్పు రెడీ అయిపోయింది అండి గంగవాయల కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నారనుకో రెడీ అయిపోయింది కొంతమంది ఇదే పప్పులోకి ధనియాల పొడిని యాడ్ చేస్తారండి అది కూడా కొంచెం టేస్ట్ బాగానే ఉంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఇదండి నేనైతే ఈ విధంగా మామిడికాయ పప్పు గంగవాయల కూర చేస్తాను సో మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అండ్ నేను చేసిన పప్పు మీకు నచ్చిందా అండి నచ్చితే చిన్న లైక్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నా ఛానల్లో చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో కీప్ స్మైలింగ్